తెలుగు హీరోయిన్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, రీసెంట్ గా ఓ తెలుగు హీరోయిన్ తాను తెలుగు అమ్మాయిగా కనిపించకుండా ఉండడానికి, ఆ విషయం ఎక్కడ బయటపడకుండా ఉండడానికి చాలా కష్టపడ్డానని చెప్పింది. ఏ ఎందుకలా అంటే, ఇదే ఫిగర్ తో పక్క రాష్ట్రం నుంచి వచ్చానంటే టకీమ్ అన్ని రెండో ఆలోచన లేకుండా అవకాశం ఇస్తారు. అదే తెలుగు అమ్మాయిని అంటే చూద్దాంలే అని తెగ తెప్పించుకుంటారు, ఆ తర్వాత మెల్లగా తప్పిస్తారు అని చెప్పింది. అంటే తెలుగు అమ్మాయిలు అంటే ఇండస్ట్రీలో ఎంత చిన్న చూపు అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా తనకి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని నటిగా తనని తాను నిరూపించుకొని వరుస అవకాశాలను అందుకుంటుంది తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి. ఈ విశాఖ బ్యూటీ దాదాపు 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో మొదలైన ఈమె సినీ ప్రయాణం ఏవం వరకు వచ్చింది. ఈమె నటించిన ఏవం, మ్యూజిక్ షాప్, మూర్తి చిత్రాలు ఒకే రోజు అంటే శుక్రవారం జూన్ 14 థియేటర్స్ లో విడుదల కానున్నాయి. ఏవం సినిమాలో సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతోంది చాందిని చౌదరి. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చాందిని చౌదరి తాను చదువుకున్న శ్రీచైతన్య కాలేజ్ నుంచి పారిపోయి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుని అక్కడ ఎంత దారుణంగా ఉండేదో చెప్పుకొచ్చింది. నేను ఇంటర్ విజయవాడలోని శ్రీచైతన్య కాలేజ్ లో జాయిన్ అయ్యాను, బాగా చదువుకుందామని హాస్టల్లో జాయిన్ అయ్యాను, కానీ 3 నెలలకి తిరిగి వచ్చేసాను. అక్కడ ఉదయం 6 గంటలకు క్లాసులు స్టార్ట్ అయ్యేవి, అందరూ కామన్ బాత్రూంలు ఉండేవి. మనకి బాత్రూమ్ దొరకాలంటే 1.5 గంటల పాటు లైన్ లో ఉండాల్సిన పరిస్థితి, బకెట్లు పట్టుకుని క్యూలో నిలబడాలి, ఆ తర్వాత ఫుడ్ ఉండదు, ఏమీ ఉండదు. వెళ్లి క్లాసులో కూర్చుని 2 క్లాసులు అయిన తర్వాత రావాలి, అప్పుడు స్నానం చేసి మళ్ళీ పోవాలి. రోజులో 4-5 గంటలు మాత్రమే నిద్ర ఉండేది, అందుకే అక్కడ ఉండడం నా వల్ల కాలేదు. 3 నెలలు కూడా ఉండలేకపోయాను, హాస్టల్ వదిలేసి వచ్చేసాను అంటూ చెప్పుకొచ్చింది చాందిని చౌదరి. కాగా చాందిని చౌదరి ఏవం, మ్యూజిక్ షాప్, మూర్తి చిత్రాలతో పాటు బాలయ్య బాబి కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతోంది. అంతకుముందు గామి, సమ్మతమే, కలర్ ఫోటో, మను, లై, కుందనపు బొమ్మ ఇలా అనేక చిత్రాల్లో నటించింది. కలర్ ఫోటో చిత్రానికి గాను జాతీయ అవార్డు అందుకుంది. సోలో హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది చాందిని చౌదరి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.